ఓం నమః ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే వాణిజి ప్రవాహవత్ మనం ఈరోజు వార ఫలాలు అంటే ఇరవై ఐదు జూలై నుంచి ముప్పై ఒకటి జూలై వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇవి గోచార ఫలితాలు మాత్రమే దీనికంటే మనం ముఖ్యంగా మన జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిని దే దశాభుక్తి అంతరాలు చూసుకోవాలి వాటికి ఎటువంటి యోగము కలుగుతుందనేటువంటి చూసుకోవాలి మరి ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ యొక్క గ్రహాలు దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి రెండు చక్కగా ఉన్నప్పుడు చక్కటి ఫలితాలు వస్తాయి రెండు ఇబ్బంది వచ్చినప్పుడు సింపుల్గా ఏం లేదు ఈ గ్రహాలు యాక్టివేషన్ అవ్వాలంటే దానికి సంబంధించిన దానము స్తోత్రము చేసుకోవడం ద్వారా చక్కగా యాక్టివేషన్ చేసుకోవచ్చు ఇంకా సింపుల్గా అమ్మవారి యొక్క పాదాలను పట్టుకున్నట్లయితే గ్రహాలు ఆటోమేటిక్గా మనకి సత్ఫలితాలను ఇస్తాయి సరే ఇక్కడ మనం విషయంలో వద్దాం ఇక తదుపరి మకర రాశి రాశిలో శని వక్రి ఇది ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి చక్కగా అనుకూలిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సినటువంటి స్థితి బలవంతంగా చేయాల్సిన స్థితి ఇస్తుంది ఇక్కడ మకరం వారికి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు సుక్కుడుతో కలిసి ఉండడం వల్ల ఇది పర్టికులర్గా ఏంటంటే యాన్సిస్ ప్రాపర్టీస్ రావడానికి మరియు కొన్ని కొన్ని కొత్త కొత్తవి రీసెర్చ్ చేయడానికి చదువుతున్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా రీసెర్చ్ చేయడానికి తోడ్పడుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ వారంలో ముఖ్యంగా వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి సంబంధాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోండి మరియు కుటుంబ సభ్యుల్లో కూర్చోండి ఒక్కోసారి మేనరకము లేనట్లయితే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని చేసుకో ఆ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఈ మేనమామలకి బావలకి బావమర్దలకి బుధుడు కారకుడు ఈ మకర నుంచి సప్తమంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఏంటంటే వారితో వివాహం వరకు వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగంలో కొంత సడన్ చేంజెస్ని ఇస్తుంది ఆ సడన్ చేంజెస్ వర మంచి జరుగుతుందా లేదా అంటే ఖచ్చితంగా మంచి అనేటువంటిది ఉంది ఉద్యోగంలో కాకపోతే మీరు వ్యాపార లాభాల విషయాల్లోని వ్యాపారాల విషయంలో కించిత్ లెక్కలు సరిగ్గా వేసుకుంటున్నట్లయితే ఎందుకంటే ఇక్కడ బుధులు కంబస్ట్ అయిపోయాడు కదా వ్యాపార కారకుడు స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల విషయంలో ఇక ధన సంబంధించిన విషయానికి ఎటువంటి లోటు లేదు సహకరించే వారి యొక్క సంఖ్య కూడా మీకు పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కొంత వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించండి శ్రీమాత్రే నమ